ఎవరికైనా ప్రధానమంత్రి మోదీ అయితేనే బాగుంటుంది. బలమైన కారణం అంటే అక్కడికించి సెంటర్ నుంచి ఏ విషయమైనా గ్యాస్ కానీ దేని కానీ కరెంటు కానీ ఏదైనా కానీ ఆయనది ప్రత్యేకత లేనిది ఉండదు. ఇప్పుడు ఇక్కడ రూపాయి పెట్టినట్టే అక్కడ కూడా ఆయన 2 రూపాయలు ఇంత పెడతాడు కదా. ఇవన్నీ సదుపాయాలు బాగానే ఉన్నాయి, ట్రైన్ కానీ ఏదైనా కానీ. ఇప్పుడు దాదాపు టెర్రరిజం తక్కువైపోయింది మోడీ వచ్చిన నుంచి. అటువంటి వ్యక్తి ఉండాలి కంపల్సరీ. రాబోయే ప్రధాని అంటే ఇప్పుడు మనకు ఇండియాలో మటుకు ఎక్కువ మోడీ పాపులర్ ఉన్నాడు కాబట్టి ఆయన్నే కోరుకుంటున్నాం. అన్ని కూడా ఆయన కూడా అందరినీ చూస్తుండు కాబట్టి ఆయన్నే రావాలని మళ్ళీ ఆయన్నే కావాలి మోడీ గారు. కృష్ణ, రేపు దేశంలో ప్రధానమంత్రి ఎన్నికలు అవుతున్నాయి. అవును, మళ్ళీ ఎవరు కాబోయే ప్రధానమంత్రి ఎవరు అనుకుంటున్నారు? దేశంలో చాలా పనులు అభివృద్ధి చేసిండు, ఇక్కడ కూడా చేస్తా అని మా కిషన్ రెడ్డి కూడా చెప్పారు. అందుగురించి మళ్ళీ ఆయనే కావాలి. వచ్చే నెల దేశ ప్రధానమంత్రి ఎన్నికలు అవుతుంది. అవునన్నా, కాబోయే ప్రధానమంత్రి ఎవరని మీరు అనుకుంటుంది? ఎప్పుడు యాజ్ యూజువల్ అయితే ఇప్పుడు మోడీ అనే అనుకుంటున్నాం మేము కూడా. అయితేనేమో మంచిది, ఆయన తరపు నుంచి ఇంకేమైనా మాకేమైనా సాయం దొరికితే పర్వాలేదు. ఆ పార్టీ నుంచి అయితే ఏం దొరకలేదు కానీ అప్పుడు అంజన్ కుమార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు అదే ఈ హౌజుల్లో అన్నీ కట్టించిండు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇంతే ఉంది. ఏదైనా సాయం చేస్తే పార్టీ తరపు నుంచి ఎవరైనా సాయం ఎవరైనా వచ్చినా కూడా మా వృత్తి చేయక తప్పదు. అది బాలయ్య ఊరికే చేస్తుంది పక్కకు. వచ్చే నెల దేశ ప్రధాని ఎన్నికలు అవుతుంది, కాబోయే ప్రధాని ఎవరని నువ్వు అనుకుంటున్నావు? మోడీ కావాలని. మోడీ ఎందుకు? దేశం మీద చేస్తుంది కదా, గుడి డెవలప్మెంట్ చేసాను, ఇంకా రాముని గుడి, ఇంక మొన్ననే పోయచ్చు నేను వారం పది వాయిదా పోయచ్చు. ప్రయత్నం చూసినా కొంచెం కట్టేది ఉంది, ఇంకా అవుతుంది. గుడి మంచిగా ఉంది కానీ ఇంకా జర డెవలప్మెంట్ చేయినాక ఎవరి పబ్లిక్ ఇబ్బంది కాకుండా చేయాలి, ఇంకా అది కోరిక. ఇంకా మంచిగా కావాలి, ఇంకా మంచిగా అయ్యేది ఉన్నది. అయినాక ఎవరు లైన్ వాళ్ళకు సపరేట్ పెడితే బాగుంటుంది. ఇంకా దేశ ప్రధాని ఎవరు కావాలని నువ్వు అనుకుంటున్నావు? మోడీ కావాలంటున్నావు కదా, మోడీ చేసింది కదా, మళ్ళీ మోడీ కావాలి. బలమైన కారణం లేదు, ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలకు భవిష్యత్తుకు అన్నిటికీ చాలా మంచిది అని ఉండడం వల్ల అన్ని విషయాలలో అన్నిటి బెటర్ అంటే రేపటి ఫ్యూచర్ పిల్లలు భవిష్యత్తు చెప్పేది ఇటు సైడ్ పదపదలు కానీ రాబోయే కాలాన్ని మాత్రం ధరలు మార్కెట్లో పెరిగే విధంగా పెట్రోల్ కాలంగా డీజిల్ అన్నీ పెరిగి తగ్గించే ఛాన్సెస్ ఉండవచ్చు అనుకుంటా. కాంగ్రెస్ అంతేలే, ఇవన్నీ అంతే ఇవన్నీ కనబడుతుంది, నిక్కర్ ఫ్యాక్టరీ మీద ఆ ఫ్యాక్టరీ అని శ్రీనివాస్.